మార్నింగ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఓకే, నేను మిమ్మల్ని అడగలేదు. లాస్ట్ క్లాస్లో ఎగ్జామ్ రాసారా మీరు అందరూ? అంటే లెసన్ చెప్పుకుంటే వెళ్ళిపోయాను. కొంతమంది రాసినట్టు తెలిసింది, అందరూ రాసారా లేదా అని డౌటు. రాశారు కదా అందరూ ఎగ్జాము? చెప్పినవి అన్నీ బాగా ప్రిపేర్ అయ్యారు కదా? మోడల్ పేపర్ అర్థమైంది కదా? నేను ఎలా అయితే ప్రాక్టీస్ చేయమన్నానో చెప్పిన క్లాస్లో, అలాగే మీకు ఎగ్జాము క్వశ్చన్ పేపర్ వాట్సాప్లో పెట్టాను కదా. ఓకే, తర్వాత క్లాస్ ఏమో మామూలుగా క్లాస్ చెప్పాను. ఓకే, ఇప్పుడు ఈ క్లాస్లో ఏం చేస్తామంటే సెకండ్ టెస్ట్ పెడతాను. ఓకే, టెస్ట్ 2 అదే రాశాను. టెస్ట్ 2 మోడల్ పేపర్ ఇప్పుడు ఈ క్లాస్లో మోడల్ పేపర్ ఇస్తాను, దాన్ని ప్రిపేర్ అయ్యి ఆ నెక్స్ట్ క్లాస్లో మీకు వాట్సాప్లో క్వశ్చన్ పేపర్ పెడతాను, మీరు రాయాలి. ఓకే, ఇప్పుడు ఏ లెసన్ పెడతానంటే, లాస్ట్ క్లాస్లో ఫస్ట్ సెకండ్ లెసన్స్ రాశారు కదా, ఇప్పుడు థర్డ్ లెసన్ ఒకటే పెడతాను. ఓకే, ఆ థర్డ్ లెసన్లో మనం ఏదైతే ఎగ్జామ్లో వస్తుందో మోడల్ పేపర్ నేను చెప్తాను, మోడల్ని బట్టి మీరు అలా ప్రిపేర్ అవుతుంది కానీ. ఓకేనా, స్టార్ట్ చేద్దాము మరి. ఓకే, ఫస్ట్ మనకి మోడల్ పేపర్లో ఫస్ట్ రోమనేటి లాస్ట్ క్లాస్లో వర్ణమాల రాశారు అవునా, ఆటు బండీరా. ఓకే, ఈసారి ఏం చేస్తానంటే వర్ణమాల నెక్స్ట్ క్లాస్లో ఎప్పుడైనా ఇస్తాను, గుణింతాలు ఇస్తాను. ఓకే, గుణింతాలు లాస్ట్ క్లాస్లో కూడా మీరు లాస్ట్ టెస్ట్లో రాశారు గుణింతాలు కదా, ఒకసారి ఇంకొక రెండు గుణింతాలు మళ్ళీ మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, ఒక గుణింతం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు అన్ని గుణింతాలు నేర్చుకునే ఉండాలి, కాకపోతే ఒక అదే ఒక గుణింతం చెప్తాను మళ్ళీ మీకు గుర్తు చేస్తాను, అకారం ఆకారం కూడా ఒకసారి చెప్తాను, అది కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. చూడండి, అకారం ఆకారం, ఇకారం ఈకారం, ఉకారం ఊకారం, అరుకారం అరుకారం, ఎకారం ఏకారం, ఐకారం ఒకారం ఓకారం, ఔకారం సున్నా విసర్గ. ఓకే, ఈ గుణింతపు గుర్తుల్ని మనం వర్ణమాలలో హల్లులకి మనం పెట్టి రాస్తాం. ఓకే కదా, లాస్ట్ క్లాస్లో ఏ గుణింతం ఇచ్చాను, కా గుణింతం చా గుణింతం ఇచ్చినట్టున్నాను కదా. ఓకే, ఇప్పుడు తా గుణింతం ఒకటి చెప్తాను. ఓకే, అదొకసారి ఎలా చూడండి, తాకి అకారం ఇస్తే తా, తాకి ఆకారం ఇస్తే తా అదనమాట, తాకి ఇకారం ఇస్తే, తాకి ఇకారం ఇస్తే తి, తాకి ఈకారం ఇస్తే తీ, తాకి ఉకారం ఇస్తే తు, తాకి ఊకారం ఇస్తే తూ, తాకి అరుకారం ఇస్తే త్రు, తాకి అరుకారం ఇస్తే త్రూ, తాకి ఏకారం ఇస్తే తే, తాకి ఏకారం ఇస్తే తే, తాకి ఐకారం ఇస్తే తై, తాకి ఒకారం ఇస్తే తో, తాకి ఓకారం ఇస్తే తో, తాకి ఔకారం ఇస్తే తౌ, తాకి సున్నా పడితే తమ్, తాకి విసర్గ పడితే తహ. ఓకే, రెండు గుణింతాలు ఇస్తాను, రెండు గుణింతాలు ఇస్తే దానికి ఎన్ని మార్క్స్ అనేది మీకు క్వశ్చన్ పేపర్లో ఉంటాయి, మీరు చూసుకుందాం. రెండు గుణింతాలు రాయాలి. ఓకే, అసలు అకారం ఆకారం ఒకసారి మళ్ళీ గుర్తు చేశాను. నెక్స్ట్ ఈ గుణింత గుర్తుల్ని మనం హల్లులి యొక్క హల్లులి అనే అక్షరాలకి మనం ఎలాగా అప్లై చేసి రాయాలనేది తెలిసింది కదా చక్కగా. గుణింత గుర్తు ఎక్కడ పెట్టాలో ఏంటి అనేది తెలిసింది కదా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే సెకండ్ రోమ్ను ఖాళీలు అని ఇస్తాను, అవి ఏవి ఏవి ప్రిపేర్ అవ్వాలో నేను చెప్తాను. ఓకే, లాస్ట్ క్లాస్లో లాస్ట్ టెస్ట్లో రాశారు కదా ఖాళీలు అంటే, మీకు మామూలుగా క్వశ్చన్ పేపర్ ప్రింట్ అయిందనుకోండి స్కూల్లో, బొమ్మల పేర్లు అవి మీకు నేర్పించాను కదా, ఆ బొమ్మలు ఇస్తే మీరు ఆ బొమ్మల పేర్లు రాయాలి. సో నేను ఆ బొమ్మల్లోంచే నేను మీకు ఖాళీల కింద ఇస్తున్నాను. అవి ఏంటంటే టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసిన తర్వాత పేజ్ నెంబర్ థర్డ్ లెసన్ అని చెప్పాను కదా, థర్డ్ లెసన్ ఏంటి మనకి పేజ్ నెంబర్ 18లో కొంటే కోతి లెసన్. ఓకే, అందులో పేజ్ నెంబర్ 19లో రెండు బొమ్మలు ఉన్నాయి,
ఏంటవి గొడుగు కోతి కదా, ఆ రెండు స్పెల్లింగ్స్ ఎలా రాయాలని నేర్చుకుందాం. సెకండ్ రోమను ఖాళీలు అంటే మీకు మ్యాక్సిమం ఏంటంటే మూడేసిన అక్షరాలనే మీకు ఖాళీలు కింద ఇస్తాం. లాస్ట్ టెస్ట్లో ఓన్లీ మిడిల్ లెటరే మీకు బ్లాంక్ కింద ఇచ్చాను కదా, ఇప్పుడు ముందుది కానీ చివరిది కానీ వచ్చేటట్టు ఇస్తాను. ఓకే, ఎలా అంటే ఫస్ట్ గొడుగు ఉందనుకోండి, గొడుగు అనే పదం మీరు పూర్తిగా నేర్చుకుని ఉండాలి. ఎలాగా, గాకి ఉకారమిస్తే గో, డాకి ఉకారమిస్తే డు, గాకి ఉకారమిస్తే గు, గొడుగు. ఇప్పుడు సపోజు ఫస్ట్ లెటర్ బ్లాంక్ ఇచ్చాను అనుకోండి, డాష్ డు గు అంటే మీరు ఏం రాయాలి ఇందులో, గో రాయాలి. ఓకే, అలా కాదు మిడిల్ లెటర్ బ్లాంక్ ఇచ్చాను అనుకోండి, మిడిల్ లెటర్ బ్లాంక్ ఇచ్చాను అనుకోండి, గో డాష్ గు అంటే ఏం రాయాలి మిడిల్లో, డూ రాయాలి. ఓకే, అలా కాకుండా లాస్ట్ లెటర్ ఇచ్చాను అనుకోండి బ్లాంక్, అందులో ఏం రాయాలి, గో డూ డాష్ అంటే గు అనే లెటర్ మీరు రాయాలి. ఓకే, మీరు ఏ లెటర్ అయినా సరే రాయగలగాలి అంటే ముందు ఈ మూడు అక్షరాలున్న పదం బాగా వచ్చి ఉండాలి, గొడుగు అనే పదం. అలాంటివి కొన్ని పదాలు మీకు ఇస్తాను, అవి మాత్రమే ప్రాక్టీస్ అవ్వండి. ఓకే, బొమ్మల పేర్లు అని చెప్పాను కదా, గొడుగు ఫస్ట్ది గొడుగు, ఇవి బాగా 5 times అలాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. గొడుగు ఫస్ట్ వన్. నెక్స్ట్ బొంగరం, బాకి ఒకరమిచ్చి 0 పెడితే బొమ్, గా రాకి 0 పెడితే రం, బొంగరం. నాతో పాటు చెప్పండి, బాకి ఒకరమిచ్చి 0 పెడితే బొమ్, గా రాకి 0 పెడితే రం, బొంగరం. 5 వచ్చింది కదా గొడుగు బొంగరం. నెక్స్ట్ ఏంటి థర్డ్ వన్, కొడవలి, కాకి ఒకరమిస్తే కో, డా వా లాకి కర్మిస్తే లీ, కొడవలి. చెప్పండి, కాకి ఒకరమిస్తే కో, డా వా లాకి కర్మిస్తే లీ, కొడవలి. నెక్స్ట్ ఇంకొక కొన్ని పదాలు, ఒక 6 ఎన్నో ఇస్తాను, 6-8 ఇస్తాను మీకు పదాలు. కొడవలి, నెక్స్ట్ ఫోర్త్ వన్, గౌరవం, గాకి అవకారమిస్తే గౌ, రా వాకి 0 పెడితే వం, గౌరవం. గాకి అవకారమిస్తే గౌ, రా వాకి 0 పెడితే వం, గౌరవం. నెక్స్ట్ సైకిలు, సాకి ఐకారమిస్తే సై, కాకి కర్మిస్తే కి, లాకి కర్మిస్తే లు, సైకిలు. ఓకే, నెక్స్ట్ 6th వన్, నౌకరు, నాకి అవకారమిస్తే నౌ, కా రాకి కర్మిస్తే రు, నౌకరు. ఓకే, నెక్స్ట్ 7th వన్, మైసూరు, మాకి ఐకారమిస్తే మై, సాకి ఊ కారమిస్తే సు, రాకి ఉకారమిస్తే రు, మైసూరు. అర్థమవుతుంది కదా, నౌకరు మై, మాకి ఐకారమిస్తే మై, సాకి ఊ కారమిస్తే సు, రాకి ఉకారమిస్తే రు, మైసూరు. నెక్స్ట్ చూడండి, ఇదేంటో సపోటా, సా పాకి ఓ కర్మిస్తే పో, టా సపోటా. ఓకే, ఒక ఓకారంతో వచ్చే పదాలు కదా ఇవి, సపోటా. నెక్స్ట్ ఇంకొకటి, దోసకాయ, దాకి ఓ కర్మిస్తే దో, సా కాకి ఆ కర్మిస్తే కా, యా దోసకాయ. ఓకే, నెక్స్ట్
ఇది నాలుగే అక్షరాలు పదాలు. ఓకే అర్థమైంది కదా, ఎందుకంటే మీకు మిడిల్లో అక్షరం ఒక్కటే రాయగలగాలి కాబట్టి. ఇది ఆల్రెడీ నేర్చుకున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇంకొకటి ఇస్తాను. ఓకే, తోడేలు తాకి ఓ కర్మిస్తే తో, డాకి ఏ కర్మిస్తే డే, లాకి ఓ కర్మిస్తే లు, తోడేలు. చూడండి, తాకి ఓ కర్మిస్తే తో, డాకి ఏ కర్మిస్తే డే, లాకి ఓ కర్మిస్తే లు, తోడేలు. ఈ 10 పదాలలోంచి మాత్రమే నేను బ్లాంక్స్ కింద ఇస్తాను. ఓకే, మధ్యలోది కానీ లేదంటే చివరి బ్లాంక్ అని ఇస్తాను. సో మీరు ఈ పదాలు బాగా ప్రాక్టీస్ అవ్వాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, గొడుగు చెప్పండి, బొంగరం, కొడవలి, గౌరవం, సైకిలు, నౌకరు, మైసూరు, సపోటా, దోసకాయ, తోడేలు. ఓకేనా, సెకండ్ రోమన్ ఖాళీలు. ఇవి 5 అన్నమాట, 5 వస్తాయి ఇందు నుంచి, 10 వర్డ్స్ నుంచి 5 వస్తాయి. ఆ 5 ఏంటనేది మీరు ఇవి బాగా ప్రాక్టీస్ అయితే మీరు రాయగలుగుతారు. ఓకేనా, ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ థర్డ్ రోమన్ ఏంటంటే ఈజీ అన్నమాట మీకు. ఓకే, ట్రప్ చేస్తున్నాను. అర్థమైంది కదమ్మా అందరికి. ఒకసారి మళ్ళీ చెప్పనా స్పెల్లింగ్స్ మళ్ళీ. గొడుగు చెప్పండి, బొంగరం, కొడవలి, గౌరవం, సైకిలు, నౌకరు, మైసూరు, సపోటా, దోసకాయ, తోడేలు. ఓకేనా, ఓకే రప్ చేస్తున్నాను. థర్డ్ రోమన్ రాస్తాను. థర్డ్ రోమన్ ఏంటంటే అది కూడా చాలా ఈజీ, అక్కడున్న పదాలతోనే మనం రాయొచ్చు. ఏంటంటే పేజ్ నెంబర్ 21 గళ్ళలోని అక్షరాలతో పదాలు రాయడం అన్నమాట. గళ్ళలోని అక్షరాలతో పదాలు రాయాలి. గళ్ళలోని అక్షరాలతో పదాలు. ఇది మీకు ఇక్కడ బాక్స్ ఉంటుంది కదా, 3 4 5, 1 2 3 4 5. మీకు ఇక్కడ చాలా ఈజీ అన్నమాట, ఎందుకంటే చెప్పాను స్ట్రైట్గా కానీ ఇలా అడ్డంగా కానీ చూసుకుంటే సరిపోతాయి అని. ఆ పేజ్ నెంబర్ 21 ఉన్నాయి మీకు. చూడండి, ఇదేం అక్షరం, కో, తాకి ఓ కర్మిస్తే కో, తాకి ఓ కర్మిస్తే తో, సాకి ఓ కర్మిస్తే సో, తాకి కర్మిస్తే తీ, దాకి ఏ కర్మిస్తే బే, గా. నెక్స్ట్ గాకి ఓ కర్మిస్తే గో, లాకి ఓ కర్మిస్తే లు, సాకి ఓ కర్మిస్తే సు, దాకి ఓ కర్మిస్తే డు, తాకి ఓ కర్మిస్తే కో, టడ్డల్లో ట, గాకి ఓ కర్మిస్తే గు, డాకి కర్మిస్తే డి, సాకే కర్మిస్తే సే. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. ముందు అడ్డంగా చూద్దాం, ఏమైనా పదాలు ఉన్నాయేమో రాద్దాం. బాక్స్లో ఉన్న గళ్ళల్లో ఉన్న అక్షరాలతో పదాలు ఎలా రాయాలో మీకు చాలా ఈజీ, ఎందుకంటే మీరు కొత్తగా నేర్చుకునేమి మీరు అక్షరం చూడకుండా రాయని అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడే ఉంటాయి అక్షరాలు. చక్కగా ఈ బాక్స్లో చూడడం మనకి రావాలి. ఎలా అయితే చూసి రాయగలమో చక్కగా చూసుకుని ఒక్కొక్క పదం మనం రాయొచ్చు. చూడండి, ఇలా అడ్డంగా చూద్దాం. కాకి ఓ కర్మిస్తే కో, తాకి కర్మిస్తే తీ, ఏమైంది ఒక పదం అయింది కదా, కోతి అనే పదం రాయొచ్చు. ఇక్కడ ఉన్న అక్షరాలే చూసి రాయొచ్చు, అస్సలు మిస్టేక్. మీకు ఇలా బాక్స్ ఇస్తే మీరు పదాలు రాయాలి. ఓకే, ఎన్ని పదాలైనా రాయొచ్చు మీకు, అంటే తెలిసినన్న పదాలన్నీ రాయండి, లేదంటే కనుక ఒక 4 కానీ 5 కానీ రాయండి. చూడండి, కోతి అయిపోయిన తర్వాత గాకి ఓ కర్మిస్తే గో, డాకి ఓ కర్మిస్తే డు, గాకి ఓ కర్మిస్తే గు, గొడుగు. గొడుగు అనే పదం చూడండి ఇందులోనే ఉంది అదనమాట. నెక్స్ట్ ఈ లైన్ అయిపోయింది కదా, సెకండ్ లైన్ చూద్దాం. తో తాకి ఓ కర్మిస్తే తో, డాకి ఏ కర్మిస్తే డే, లాకి ఓ కర్మిస్తే లు, తోడేలు. ఈ 3 అక్షరాలు ఒక చోట రాయాలి. తోడేలు
ఓకే ఈ పదం అయిపోయింది. తర్వాత నెక్స్ట్ కాకి ఓ కర్మిస్తే కో, డాకి కర్మిస్తే డి, నాలుగో పదం కోడి. ఇది ఒక పదం అయిపోయింది, అప్పటికే నాలుగు పదాలు వచ్చేసినాయి ఇప్పటికే. నెక్స్ట్ సాకి ఒక కర్మిస్తే సో గా, సాకి ఒక కర్మిస్తే సు, సో గా సు అనేది ఒక పదం అనమాట. ఫిఫ్త్ వన్ సో గా సు, సో గా సు. ఈ మూడు లెటర్సే రాయాలి, మళ్ళీ దీన్ని కలపకూడదు. ఇది కలిపితే మళ్ళీ రాంగ్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, తోడేలు ఒక పదం, కోడి అనేది ఇంకొక పదం. అంతేగాని తోడేలు రాసేసి కో రాశారనుకో పక్కన రాంగ్ అయిపోతుంది, వేరే పదం అయిపోతుంది కదా, తప్పు. ఇదొక పదం, ఇదొక పదం, ఇదొక పదం, ఇదొక పదం, ఇదొక పదం. ఓకే ఇది టాసే అనేది పదం ఏర్పడలా. సో మనం ఇలా అడ్డంగా చూసేసాం, ఇప్పుడు ఇలా నిలువుగా చూద్దాం. ఇది కోతోసో అనేది ఏ పదం లేదు మనకి. నెక్స్ట్ ది టి డేగా, డేగా అనేది ఒక పదం వస్తుంది అనమాట. సిక్స్త్ వన్ డేగా అంటే ఈ లెటర్ వదిలేయాలి, టి లెటర్ వదిలేసి డే, డాకే కర్మిస్తే డేగా, డేగా అనేది. నెక్స్ట్ ఇది ఒక పదం, గో లూసు, ఇది ఒక పదం. సెవెంత్ వన్ గాకి ఒక కర్మిస్తే గో, లాకి ఒక కర్మిస్తే లూ, సాకి ఒక కర్మిస్తే సు, గో లూసు. నెక్స్ట్ డూ లెటర్ వదిలేయండి, కోట, కోట అనేది ఒక పదం ఇక్కడ రాస్తున్నాను. ఎయిత్ వన్ కోట, ఇప్పటికే చూడండి మనకి ఎయిట్ వచ్చేసినాయి. మీరు ఎన్ని రాయాల అవసరం లేదు, ఒక ఫోర్ కానీ ఫైవ్ కానీ రాయండి చాలు, లేకపోతే త్రీ రాసినా పర్వాలేదు, అక్కడ ఎన్ని మార్క్స్కి ఇస్తే అన్ని రాయొచ్చు. ఓకే కోట. నెక్స్ట్ గుడిసే, ఇది ఒక పదం, మూడు అక్షరాల పదం అనమాట. అంటే గుడిసే అంటే చిన్నీళ్ళు. తొమ్మిదవ పదం గాకి కర్మిస్తే గు, ఇలాగే ఉందన్నమాట. డాకి కర్మిస్తే డి, సాకే కర్మిస్తే సే, గుడిసే. ఇప్పుడు చూడండి ఎన్ని పదాలు వచ్చినాయి, తొమ్మిది వచ్చినాయి కదా. ఇందులో మీకు ఏది గుర్తొస్తే అది ఈజీగా ఉన్నాయి చూసుకోండి, ముందు చక్కగా చూడండి. ఈజీగా ఇలా కళ్ళకి ఇలా చూస్తే కనిపించేస్తాయి కదా, ఇలా ఇలా. ఓకే మళ్ళీ ఒకసారి కోతి, ఇదిగో కోతి, గొడుగు, కోడేలు, కోడి, సొగసు. నెక్స్ట్ మళ్ళీ ఇలా నిలువ, డేగ, గొలుసు, కోట, గుడిసె. తొమ్మిది పదాలు వచ్చినాయి కదా, ఇంతైంది కదా. అది ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే బాక్స్ ఇచ్చి ఇందులోంచి పదాలు రాయండి అని అంటే కనుక మీరు చక్కగా రాయాలి. ఓకేనా, బాగా ప్రాక్టీస్ అవ్వండి. ఓకే నెక్స్ట్ రౌండ్ అని చెప్తాను. ఇది థర్డ్ రౌండ్ అనమాట. నెక్స్ట్ ఈ పేపర్ ఇది క్లాస్లో, ఇది క్లాస్ పాజ్లో పెట్టి మీరు అన్ని రాసుకొని ప్రాక్టీస్ అవ్వాలన్నమాట బాగా. నెక్స్ట్ ఏంటంటే మీకు పేజీ నెంబర్ 24లో ఒక చిన్న స్టోరీ ఇచ్చాడు. పేజీ నెంబర్ 24 చూస్తే తెలుస్తుంది, ఖాళీలను పూరించండి అని ఇచ్చాడు. కానీ ఇక్కడ నేను ఆ పారాగ్రాఫ్ ఇవ్వను, ఎందుకంటే మీరు చూస్తే చూడండి అర్థమైపోతుంది. పేజీ నెంబర్ 24లో పారాగ్రాఫ్ కింద ఉంది కదా, పారాగ్రాఫ్ 4 రోమన్ పారాగ్రాఫ్ కింద ఇవ్వకుండా అందులోంచి కొన్ని పదాలు ఇస్తాను. పదాలు తీసి అప్పుడు కింద త్రీ బ్లాంక్స్ ఉన్నాయి, ఆ బ్లాంక్స్ ఇస్తాను. ఒకసారి సపోజ్ మీకు చెప్తాను ఆ పదాలు ఏంటో, మీరు ఒకసారి చూడండి. ఇది ఇదేంటి, రాకి ఐకర్మిస్తే రై, తాకి ఉకర్మిస్తే తు, రైతు బ్రాకెట్లు అనమాట ఇవి. నెక్స్ట్ ఇది గాకి అవకర్మిస్తే గౌ, రా వాకి సున్నా పెడితే వం, గౌరవం. ఓకే అంటే సరైన పదాన్ని ఎంపిక చేసి ఖాళీల్లో రాయండి అనేది ఇది అనమాట. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట, తెలుగు ఇంగ్లీష్లో చెప్పాలంటే రైతు, గౌరవం. నెక్స్ట్ ఐదు, ఐ ఏ ఐలో ఐ, దాకి కర్మిస్తే దు, ఐదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు స్టోరీ తెలుసుకున్నారు, నేర్చుకున్నారు, మీరు చెప్పాను నేను అక్కడ. కానీ రైతు. నెక్స్ట్ ఇది ఒకటి, పాకి సున్నా పెడితే పం, టా లాకి ఉపరిమిస్తే లు, పంటలు. 1 2 3 4 ఇంకొకటి ఇస్తాను, పంటలు. నెక్స్ట్ ఇది పాకి ఉపరిమిస్తే పో, లాకి సున్నా పెడితే లం, పొలం. ఓకే 1 2 3 4 5 ఉన్నాయి పదాలు. నేను కింద బ్లాంక్స్ ఇస్తాను, మీరు ఒకసారి రాయగలరేమో చూడండి. పొలంలో డాష్
బాగా పనిచేసేవాడు. డాష్ బాగా పనిచేసేవాడు. ఎవరు పనిచేసేవాడు? ఇందులో చూడండి, రైతు గౌరవం, ఐదు పంటలు, పొలం. ఏమి రావాలి ఆ బ్లాంక్లో చెప్పండి? ఎవరు పనిచేసేవారు పొలంలో? డాష్ బాగా పనిచేసేవాడు అంటే ఏం చెప్పాలి ఇందులో? ఈ ఆన్సర్లో ఒక్కొక్కటి పెట్టి చూడండి. రైతు, రైతు బాగా పనిచేసేవాడు. ఆన్సర్ అదే కదా. రెండో చూద్దాం, గౌరవం బాగా పనిచేసేవాడు. సెట్ అయిందా? లేదు, మీకు ఒక స్టోరీ చెప్పాను కదా. ఒక రైతు ఉన్నాడు, ఆ రైతుకి 5 ఎకరాల పొలం ఉంది. ఆ రైతు బాగా, ఆ పొలంలో రైతు బాగా పనిచేసేవాడు, పంటలు బాగా పండించేవాడు, గౌరవంగా బతికేవాడు అని వచ్చింది. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. అంటే పొలంలో ఎవరు బాగా పనిచేసేవాడు? రైతు అనేది ఇక్కడ మనం రాయాలి. రైతు బాగా పనిచేసేవాడు. రెండో బ్లాంక్ చూద్దాం. డాష్ బాగా పండించేవాడు. బాగా పండించేవాడు, ఏం పండించేవాడు? బాగా పండించేవాడు అంటే ఏంటి? రైత, రైత ఆల్రెడీ అయిపోయింది. గౌరవం బాగా పండించేవాడు. సెట్ అయిందా? లేదు, ఏమని పేరు చెప్పాం? 5 కాదు, పంటలు బాగా పండించేవాడు. ఎస్, ఈ పంటలు అనేది ఇక్కడ రాయాలన్నమాట. నేను ఇలా ఇస్తే మీరు ఆన్సర్లు అందులో చూసి మీరు రాయాలి. ఓకే, ఫస్ట్ ఇదేమో రైతు, ఇది సెకండ్ వన్ పంటలు. ఇప్పుడు థర్డ్ చూద్దాం. రైతు డాష్గా బతికేవాడు. రైతు ఎలా బతికేవాడు? డాష్గా బతికేవాడు. ఎలా బతికేవాడు? ఇందులో ఉన్న ఆన్సర్ చూసి చెప్పండి. ఎస్, గౌరవం, గౌరవంగా బతికేవాడు. గౌరవం ఇది ఇక్కడ రాయాలి. ఓకేనా? అర్థమైంది. ఈ పారాగ్రాఫ్ ఒకటి ప్రాక్టీస్ అవ్వండి. మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి కాబట్టి చూసి పేజ్ నెంబర్ 24, 4th Roman ఇలా ఇస్తే మీరు ఇలా రాయగలగాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, లాస్ట్ 5th Roman మనకి పేజ్ నెంబర్ 25లో ఐత్వంతో ఔత్వంతో వచ్చే పదాలు రాయాలి. ఐత్వం ఔత్వంతో ఉన్న పదాలు ఒక నేను అందులోంచి మీకు చెప్పినట్లోంచి కొన్ని ప్రాక్టీస్ చేస్తాను. ఏమైనా 5 పదాలు రాయమని ఇస్తే మీరు రాయగలగన్నమాట. ఒక 8 పదాలు నేర్పిస్తాను, అవి ప్రాక్టీస్ అవ్వండి. 5th Roman ఐత్వం ఔత్వంతో వచ్చే పదాలు అనమాట, మీరు రాయగలగాలి. ఫస్ట్ ఐత్వంతో ఒక 4, ఔత్వంతో ఒక 4, 8 పదాలు ఇస్తాను. ఆ 8 పదాలలోంచి మీరు ఒక 5 పదాలు రాయగలగాలన్నమాట. ఓకే, చూడండి, ఇది చూడండి. ఐత్వంతో టైరు, టాకి ఐకారమిస్తే టై, రాకి ఉకారమిస్తే రు, టైరు. చెప్పండి, టాకి ఐకారమిస్తే టై, రాకి ఉకారమిస్తే రు, టైరు. సెకండ్ వన్, దైవం, దాకి ఐకారమిస్తే దై, వాటి సున్నా పెడితే వం, దైవం. దైవం అంటే ఎవరు? దేవుడు కదా. నెక్స్ట్ ఇంకొకటి, మాకి ఐకారమిస్తే మై, సాకి ఊకారమిస్తే సు, రాకి ఉకారమిస్తే రు, మై సూరు. ఓకే, మాకి ఐకారమిస్తే మై, సాకి ఊకారమిస్తే సు, రాకి ఉకారమిస్తే రు, మై సూరు. నెక్స్ట్ 4th Roman ఇంకొకటి, రైలు, రాకి ఐకారమిస్తే రై, లాకి ఉకారమిస్తే లు, రైలు. ఈ 4 పదాలు బాగా నేర్చుకోండి, ఐకారంతో వచ్చే పదాలు. నెక్స్ట్ ఔకారంతో వచ్చే పదాలు ఒక 4 చెప్తాను, అవి మీరు నేర్చుకోండి. నెక్స్ట్, గాకి ఔకారమిస్తే గౌ, నాకి ఉకారమిస్తే ను, గౌను, గౌను. నెక్స్ట్, చాకి ఔకారమిస్తే చౌ, కా, చౌక. ఓకే, నెక్స్ట్, పాకి ఔకారమిస్తే పౌ, డా, రాకి ఉకారమిస్తే రు, పౌడరు. ఓకే, పౌడరు. నెక్స్ట్, తాకి ఔకారమిస్తే తౌ, డాకి ఉకారమిస్తే డు, తౌడు. ఓకే, ఈ 4 పదాలు, ఈ 4 పదాలు, ఈ 4 పదాలు, మొత్తం 8. ఈ 8 పదాలలోంచి ఈ 2 ఒత్తులకు సంబంధించిన ఏ ఒక 5 పదాలు రాయమంటే మీరు ఇందులోంచి రాయాలి. ఓకేనా? ఓకే, మళ్ళీ ఒకసారి, టైరు, దైవం, మైసూరు,
రైలు, గౌను, చౌక, పౌడరు, తౌడు. ఓకే, ఈ పదాలు బాగా ప్రాక్టీస్ అవ్వండమ్మా. ఈ క్లాస్లో మొత్తం ఈ 5 రోమన్స్ మీకు చెప్పాను కదా, ఈ 5 రోమన్స్ చక్కగా బాగా ప్రాక్టీస్ అయ్యి, ఇది ఒక లెసన్లో కాబట్టి ఇచ్చినవి కొంచెం పదాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏదైతే ఇచ్చానో అది సిడబ్ల్యూలో కానీ లేదంటే సిడబ్ల్యూలో కాదు సారీ రఫ్లోనే బాగా ప్రాక్టీస్ అయ్యి మీకు చెప్పాను కదా. సెకండ్ బుక్లో కదా రాయమని చెప్పాను, ఎగ్జాము రాశారు కదా. ఫస్ట్ ఎగ్జామ్ టెస్ట్ 1 అది, ఇప్పుడు ఇది టెస్ట్ 2 మోడల్ పేపర్ అనమాట. నేను క్వశ్చన్ పేపర్ పంపిస్తాను వాట్సాప్లో. ఈ క్లాస్ విని బాగా ప్రాక్టీస్ అవ్వండి, నెక్స్ట్ క్లాస్లో మామూలుగా క్లాస్ ఇచ్చి అప్పుడు క్వశ్చన్ పేపర్ పెడతాను. ఓకేనా, ఇంటి దగ్గరే ఉంటూ చాలా బాగా ప్రాక్టీస్ అవ్వండి. ఓకే, బాయ్.